హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ డైరీ ఫామ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అయితే సెకండ్ లోడ్ అండి, జాఫరాబాద్ మనం కొనడానికి జరిగింది. ఇది అయితే పర్ డే 14 లీటర్స్ ఇచ్చే గీతలు అండి, పర్ టైం 12 to 14 లీటర్స్ ఇచ్చే గీత అండి. సో ఇది అయితే సెకండ్ లోడ్ కొనడానికి జరిగింది, ఆల్రెడీ బయలుదేరింది అండి. మేమైతే హోప్ చేస్తున్నాం మన దగ్గర సెకండ్కి అల్లి మార్నింగ్ ఎవరైనా కావాలి అంటే సెకండ్కి రావచ్చు. 2 లోడ్ అయితే జాఫరాబాద్ ఆ రోజు దిగితే ఇంకా మురాజాతి కూడా 3 లోడ్ ఆ సేమ్ డే వస్తాయండి. మండే అయితే ముర్రా వస్తాయి, ఇది అయితే ట్యూస్డే వస్తాయండి సెకండ్కి. సో క్వాలిటీ అయితే చూడవచ్చు, హెవీ మిల్కర్స్, హెవీ బాడీ, హెవీ సైజ్. ఇది అయితే ప్రెగ్నెంట్ అండి, వచ్చే దారిలోనే ఈనుతాయి. ఇది అయితే ఫస్ట్ హాఫ్లో ఈనేలాగా ఉన్నది పొజిషన్ అయితే. సో ఫ్రెండ్స్, క్వాలిటీకి రాయల్ డైరీఫైకి ఎప్పుడైనా కాంప్రమైజ్ మేమైతే చేయం. మా దగ్గర అయితే జెన్యున్ కస్టమర్స్, హెవీ మిల్కర్ తీసుకుపోయే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ అయితే నేను జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ అయితే ఒక 50 దగ్గర అయితే నేను తెప్పించిన. ప్రతి కస్టమర్, మా పాత కస్టమర్స్, కొత్త కస్టమర్స్ ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి సేమ్ డే తీసుకొని వెళ్ళిపోయినారు. ఎవరైనా కావాలి అంటే అండి సేమ్ డే వస్తే బాగా ఉంటాయండి, ఎందుకంటే చాలా కస్టమర్ ఉన్నారు మదర్ బై ఏ రోజుకి మీ దగ్గర దిక్కున్నాయని ఫోన్ చేసి అడుగుతారు. ఆ సేమ్ డేనే మార్నింగ్ 5 o'clock 6 o'clock వచ్చి సెలెక్షన్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు అండి. సో డైలీ అప్డేట్స్ అయితే మా ఛానల్ మీద వస్తే ఉంటాయండి. సో ఇది ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు బాగా ఉంటాయి, ఎందుకంటే డైలీ అప్డేట్స్ ఏముంటాయి, ఏ లోడ్స్ ఎప్పుడు దిగుతున్నాయి. నేనైతే డెఫినెట్గా అప్డేట్ వేసేయడానికి స్టార్ట్ చేసిన అండి. ఇప్పుడు డైలీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు వస్తే ఉంటాయండి. డైలీ అప్డేట్ కోసం ఈ ఛానల్ అయితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ఉండండి అండి. బెల్ ఐకాన్కు క్లిక్ చేసి ఆల్ అంటే సబ్స్క్రైబ్ చేసినాక మీకు ఏ నేను వీడియో వేస్తే కూడా మీకు నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తాయండి. బెరల్ మొత్తం హెవీ మిల్కర్స్ అండి, బెరల్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది అంటే ఒకరోజు 2 రోజుల్లో పోయి అక్కడ కొనేది బెరల్ లేదండి, ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఒక వారంలో తిరిగి ఒక దాదాపు వారంలో ఒక డైలీ 400 కిలోమీటర్స్ లాగా మేము తిరుగుతామండి. 4000 కిలోమీటర్స్ దాకా తిరిగి ఇది తీసుకునే 2 లోడ్స్ అండి. ఒక లోడ్లో 9 యానిమల్స్ వస్తాయి, ఒక లోడ్లో 8 యానిమల్స్ వస్తాయి. దాని సైజ్ ప్రకారం, హెవీనెస్ ప్రకారం జాఫరాబాది అంటే అండి హెవీ మిల్కర్స్ అండి. నేనైతే చెప్పొచ్చు మీకు ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ హెవీ మిల్కర్స్ అంటే జాఫరాబాది అండి. ఇంకా 100% కూడా ఏ బ్రీడ్కి అయినా చూస్తే కూడా ఎక్కువ ఉంటాయి, పాలు ఎక్కువ ఇస్తాయి, 100% కూడా ఎక్కువ ఇస్తాయి, అదే గొప్పదన అండి. అండ్ మేతకు చూస్తే అండి, మేత ఏమైనా వేస్తే తింటాయండి, ఓకే, ఏ మేత వేస్తే కూడా తింటాయండి. సో ఒక ఫార్మర్ ఇప్పుడు ఈ కాలంలో సక్సెస్ఫుల్ అంటే 18 లీటర్స్ to 22 లీటర్స్ 24 లీటర్స్ వచ్చే గీదలంటే డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ ఉంటాయి. కానీ ఫీడ్ కొంచెం ఎక్కువ వేయాలి అయితే అండి, ఫీడ్లో కాంప్రమైజ్ చేస్తే ఏం పని కాదండి. సో ప్రతి బరే కూడా చూసుకుంటే మీరు చూడవచ్చు టాప్ క్వాలిటీ బరెలు అండి. దీనికి సైజ్ చూడవచ్చు, దీని ఐటెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, మిల్క్ కెపాసిటీ కూడా చూడవచ్చు. ఇది అయితే మన దగ్గర సెకండ్కు నేను అనుకుంటున్నానండి. నాకు ఫస్ట్ కూడా కాల్ చేసి అడగండి, ఫస్ట్ తారీఖు కూడా దిగితే నేను అప్డేట్ చేస్తాను మీకు, లేకుంటే సెకండ్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి, అయితే హెవీ సైజ్ ఉన్నది కాదు. మన ఫస్ట్ లోడ్ వెళ్ళేది అది బరూజ్లో, 2 రోజుల నుంచి బరూజ్లోనే ఉన్నది అండి. ఇది మళ్ళీ వెళ్ళి అక్కడే ఉన్నది. ఇది 2 కూడా బండిలో ఒకసారి నేను తీయమన్నా అక్కడ నుంచి, ఎందుకంటే మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉంటే, హెల్త్ ఇష్యూస్ వచ్చింది, లేకుంటే కాల్షియం డౌన్ అయింది, లేకుంటే బరే అయింది అంటే డెఫినెట్గా ఆపాలి. అయితే సెకండ్ అయితే నేను అనుకుంటున్నా 2nd తారీఖు వస్తాయని. క్వాలిటీ చూడవచ్చు, బరే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బనీ కూడా మనకు కొనడానికి జరుగుతుంది. బనీ గిదలు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా వీక్లో ఒక 2 లోడ్స్ 3 లోడ్స్ అయితే అది వస్తాయి.
ఇంకా మురా జాతి కూడా ఒక 4 లోడ్స్ అయితే వీక్లో రావడానికి జరుగుతాయి. ఇది అయితే జాఫరాబాద్ స్టార్ట్ చేసినాం, ఇది 2 అయితే వస్తున్నాయి. దాని తర్వాత దీన్ని కూడా స్టార్టింగ్ అయితే అండి, వీక్లో 3-4 లోడ్ వచ్చేలాగా చూస్తున్నాం. సో ఎప్పుడైనా పూర్తిగా మీకు స్టాక్ 3 బ్రీడ్స్లో ఎక్కడైనా దొరకాలి అంటే అదే రాయల్ డైరీ ఫామ్ అండి. రాయల్ డైరీ ఫామ్ అంటే హెవీ మిల్కర్స్, హెవీ క్వాలిటీ, మంచి క్వాలిటీ బర్రెలే అండి. చెత్త బర్రెలు ఏం తీసుకురామండి, ఎందుకంటే తక్కువ ఇచ్చే మిల్క్ లో రైతులకు అండి ఆదాయం రాదు. అట్లాంటి బర్రెలు ఇచ్చి కూడా వేస్ట్ అండి. 80,000, 90,000, 100,000 రూపాయలు అయితే